చిత్తూరు జిల్లాలో వందలాది మందిని నిండా ముంచిన దాయ్ యాప్ స్కామ్పై విచారణ కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ సుమిత్. మేప్మా ఉద్యోగి రాజేష్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ప్రైజ్ మనీ ఇన్సెంటివ్ పేరుతో వందలాది మందిని ముంచిన దాయ్ యాప్పై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమేర నష్టపోయారన్న వివరాలను సేకరించనుంది విచారణ కమిటీ. మేప్మా పీడీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ శాఖ తరపున పలమనేరు సీఐతో కలిపి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో దాయ్ యాప్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. చిత్తూరు జిల్లాలో వందలాది మందిని నిండా ముంచిన దాయ్ యాప్ స్కామ్పై విచారణ కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ సుమిత్. మేప్మా ఉద్యోగి రాజేష్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ప్రైజ్ మనీ ఇన్సెంటివ్ పేరుతో వందలాది మందిని ముంచిన దాయ్ యాప్పై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఎంతమంది బాధితులున్నారు, ఎంతమేర నష్టపోయారన్న వివరాలను సేకరించనుంది విచారణ కమిటీ. మేప్మా పీడీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ శాఖ తరపున పలమనేరు సీఐతో కలిపి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో దాయ్ యాప్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. దాయ్ యాప్ స్కామ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోనూ ఇటు కుప్పము ఇటు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో డేటా యాప్ పేరుతోనూ ఇటు డేటా మీటర్ ఏఐ పేరుతోనూ కోట్ల రూపాయలు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి మోసపోయినటువంటి బాధ్యతలకు సంబంధించి ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక విచారణ కమిటీ ఆదేశించారు. మెప్మా ఉద్యోగి రాజేష్ ఎవరైతే ఉన్నారో అతని ప్రోద్బలంతో యొక్క పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 7,000 మందికి పైగా యొక్క బాధితులు తమ యొక్క పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు 30,000 నుంచి 40 లక్షల వరకు కూడా ఒక పెట్టుబడులు పెట్టారు. సుమారు 50 కోట్ల మేరకు యొక్క ఫ్రాడ్ జరిగిందనేది ప్రాథమికంగా అంచనా. ఇప్పటికే బాధితులంతా కూడా ఇప్పటి పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ యొక్క ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు చిత్తూరుకు వచ్చి ఫోన్ చేశారు, ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులు ఈరోజు కలెక్టర్ నియమించినటువంటి కమిటీ యొక్క బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించబోతోంది. ప్రధానంగా అత్యాశకు పోయి వీరంతా కూడా 10 రెట్లు ఆదాయం వస్తుంది, 100 రూపాయలు పెడితే మీకు 10 రెట్లు ఆదాయం వస్తుంది అన్నటువంటి ఒకే ఒక్క ఆశ చూపించి వేలాది మంది బాధితులను యొక్క ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెట్టించారు. ప్రధానంగా డేటా యాప్ పేరుతోనూ యొక్క డేటా మీటర్ ఏఐ పేరుతో పెట్టినటువంటి ఫ్రాడ్కి సంబంధించి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మోసపోయారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో సుమారు 50 కోట్ల మేరకు పైగా బాధితులు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ కొంతమంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. 2 రోజుల పాటు విచారణ కమిటీ పలమనేరు మెప్మ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దానిపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది. సాక్షి టీవీ బయటపెట్టినటువంటి యొక్క డేటా మీటర్ ఇటు దాయ్ యాప్ అక్రమాలకు సంబంధించి కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో స్పందించారు. పూర్తి స్థాయి నివేదిక 2 రోజుల్లో ఇవ్వబోతున్నారు.